आदाब सलाम नमस्ते एंड वेरी गुड मॉर्निंग वेलकम टू आहा एम रुचि मैं आहा एम रुचि एक्कडिकी నర్సంపల్లిలో ఉన్న గ్రీన్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వారి అగ్రికల్చర్ ఫార్మ్స్ కు వచ్చేసిందండి. ఇక్కడ చూస్తున్నారా మొత్తం పచ్చి పచ్చిగా ఉంది. ఏంటనుకుంటున్నారా? బెండకాయ తోట అండి. అసలు చూస్తే అది ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో తెలుసా? చూస్తే భలే ఉన్నాయండి ఈ బెండకాయలు మాత్రం. వీళ్ళేంటంటే ఎక్కువ కెమికల్స్ లేకుండా బోర్ వాటర్తో చాలా హైజీనిక్ గా అండ్ క్వాలిటీ ఫ్రెష్ గా ఉండేలాగా చాలా చక్కగా పెంచుతున్నారు. మరి వీటి గురించి ఇంకాస్త డీటెయిల్ గా మనకు తెలియాలంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పరిచయం చేసుకుని వీటి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏమంటారు పదండి? హాయ్ అండి, మీ పేరు? శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారు? చక్కగా పొలం లాగే మీరు కూడా సూపర్ గా ఉన్నా అంటారు, అంతేనా? సో ఈ బెండకాయ మొక్కల్ని మనం నాటితే ఎన్ని రోజులకి బెండకాయలు వస్తాయి? 60 రోజులు. 2 మంత్స్ పడుతుందా? ఓకే. కానీ నాకు ఒక డౌట్ అండి, బెండకాయలు మామూలుగా ఏంటంటే ముదిరిపోతూ ఉంటాయి కదా, కానీ మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? ఓ, ఏ రోజు ఆ రోజు కోసేస్తారా? అలా కోయకపోతే? అచ్చా అచ్చా. సో అనుకుంటాను, ఎందుకంటే బెండకాయలు చాలా ఒక్కొక్కసారి ముదిరిపోతాయి కదా, సో అందుకనే బెండకాయలు రోజు ఏ రోజుకి ఆ రోజు మామూలుగా కొంచెం లేత ఉంటాయి కదా, అవి కట్ చేస్తూ ఉంటారంట. అలా లేదంటే కనుక అది 2 డేస్ అయితే ముదిరిపోతాయి అంట. ముదిరిపోతే పాడైపోతాయా? సో దీనికి ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకుంటారండి బెండకాయలకి? ఓకే, అంటే పురుగులు అవి రాకుండా పుచ్చిపోకుండా. ఓకే ఓకే. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నారు కాబట్టి ఇంత చక్కగా బెండకాయలు పండించగలుగుతున్నారు. మేము తిని ఏం చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, అంతేనా? థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రీను గారు. చూసారు కదండి, కూరగాయల్లో ఈరోజు మనం బెండకాయ గురించి తీసుకున్నాం, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బాగా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ మాత్రం వంట చేసి నా చేత ఆహా ఏమి రుచి అనిపించడానికి రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎవరు, వాళ్ళు వండుతున్న వెరైటీ ఐటమ్స్ ఏంటి మనకు తెలియాలంటే నేను ముందు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఏమంటారు వెళ్దాం? మరి బాయ్ అండి. సో మనతో పాటు లలిత అండ్ కవిత గారు రెడీగా ఉన్నారండి వంట చేసేదానికి. ముందైతే వాళ్ళని పరిచయం చేసేసుకుందాం. హలో, హాయ్ లలిత గారు, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ ఫైన్. నేను ఫైనే సనా మీకు వేస్తాను. ఇప్పుడు మీరు వంట బాగా చేయకపోతే అప్పుడు వేస్తాను. హలో కవిత గారు, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. కవితలు చెప్తారా మీరు? రాదు. మీరు గ్రీన్స్ ద్వారా వచ్చారా? అవునా. ఓకే, ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? చేస్తున్నాను. కవిత గారు మీరా? ఓకే, ఏం వండుతున్నారు? గోధుమ పిండితో తయారు చేసిన బియ్యంతో పులావ్. గోధుమ పిండి రైస్ తో చేసేటువంటి బిర్యానీ అంటండి. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరిది ఎలా తయారు చేస్తారు, ఏంటి ప్రొసీజర్ మనకు తెలియాలంటే ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి మా వాళ్ళకి. గోధుమ రైస్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ రైస్, పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, టమాటా ముక్కలు, ఆలు, క్యారెట్, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె. గోధుమ పిండి రైస్ తో చేసిన బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కవిత గారు ఏం చేద్దాం ఫస్ట్? ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. నేను వెలిగించనండి. నేను వెలిగించుకుంటాను. అబ్బా, పని చేసేసారు స్టార్టింగ్ లోనే. సో అన్నందుకనే వెలిగిస్తానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. నెక్స్ట్ సాజీరా. ఓ, బిర్యానీ అంటే ఫస్ట్ ఇదే కదా. పత్తా, యాలక్కాయ, లవంగ కలిపిన
పొడి. ఓ పొడి వేస్తున్నారా? ఓకే. యాలక్కాయ, దాల్చిన చెక్క, జాజిపత్రి, లవంగ, లవంగ అన్ని కలిపి కొంచెం. నెక్స్ట్ పచ్చిమిర్చి. జస్ట్ కొద్దిగా ఒక చిటికెడంత సాల్ట్. నెక్స్ట్ ఆనియన్స్ ఒక కప్ప. ఒక కప్. ఒక కప్పు బఠానీ. ఓకే, పచ్చి బఠానీ. మూత పెట్టుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు, బంగారు కలర్ వచ్చే వరకు వేయించాలి. ఓకే, మూత పెట్టేనా? అసలు ఏంటండి ఈ గోధుమతో దానికి రైస్ ఎలా తయారు చేశారు మీరు? అంటే ఇది మామూలుగా మార్కెట్లో దొరుకుతుందండి. ఓకే, ఏది అది ఉందా? ఉందండి. ఇదా? ఇది రైస్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఓ, గోధుమ పిండితో. ఓకే, సో చూసి దీనివల్ల మనకు జీరో కొలెస్ట్రాల్ అనమాట. కొంచెం ఎక్కువ తిన్న సరే డైట్ కోసం ఆలోచించాల్సిన పని లేదు. అవును, అంటే ఎక్కువ తినొచ్చు. ఓకే, ఇంకేంటండి వీటి దీంతో ప్లస్? పెద్దవాళ్ళు పెద్దగా షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఇప్పుడు అన్ని ఏజ్లలో ఉంటున్నారు కదండి. పెద్దవాళ్ళని చపాతి తినమని డాక్టర్స్ చెప్తుంటారు, కానీ వాళ్ళు చపాతి తినలేరు. ఈ రైస్ నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది అనమాట, నవలాల్సిన పని కూడా ఉండదు. ప్లస్ ఇది కర్రీతో తినొచ్చు, మనం స్వీట్ చేసుకోవచ్చు, హాట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, సో అదే అండి సంగతి. మొత్తానికి అయితే డైట్ చేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఎంతంటే అంత రైస్ తినేయచ్చు. ఇంకోటి ఏంటంటే షుగర్ అండ్ డయాబెటిక్స్ పేషెంట్స్ కి ఎక్కువ రైస్ అది తినకూడదు అని చెప్తారు కదా, ఎక్కువ చపాతీ తినమంటారు, వాళ్ళకి అదేమో ఇబ్బంది అవుతుంది అది అరగకాల. సో ఇలా తింటే ఏంటంటే ఎంతన్నా తినచ్చు, ఎన్నిసార్లు అన్నా తినచ్చు, హ్యాపీగా అరిగిపోతుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచి, చాలా మంచి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దామా ఆనియన్స్ ఒకసారి కలుపుదాం. బిర్యానీ ఆకు వేసేద్దాం, కొద్దిగా పుదీనా, కొద్దిగా పుదీనా. ఓకే, మూత పెట్టినది పెట్టండి. ఒకటి స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో 1:4 వాటర్ తీసుకొని, వాటర్ హీట్ అయ్యాక ఈ రైస్ వేయాలి. వేసేసి అందులో 1 స్పూన్ ఆయిల్, 1 చిటికెడు సాల్ట్ వేసి 4 మినిట్స్ ఎగ్జాక్ట్లీ మనం బాయిల్ చేసి తర్వాత వడగట్టుకొని చల్లటి నీళ్ళతో కడిగితే రైస్ ఇలా తయారవుతుంది. ఓకే, మనం దీన్ని కర్రీతోనైనా తినొచ్చు. సో సూపర్గా ఉందండి. సో చూసారు కదండి, గోధుమ పిండితో దొరికే రైస్ ఆల్రెడీ మనకు దొరుకుతుందని చెప్పారు కదా. సో ఆ రైస్ 1 కప్ ఉన్నాయి అనుకోండి, 4 కప్పులు వాటర్ ముందుగా మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత ఈ గోధుమ పిండి రైస్ని అందులో వేసి 4 నిమిషాల పాటు దాన్ని బాయిల్ చేసుకోవాలండి. అలా బాయిల్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, 1 హాఫ్ స్పూన్ అలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసేసి ముందు ఆ వాటర్ని, ఆ రైస్ని 1 గిన్నెలోకి తీసేసుకోవాలి. గిన్నెలో తీసుకున్న తర్వాత దాన్ని ఒకసారి చల్లనీళ్ళతో కడగాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది వేడిగా ఉంటుంది కదా, మెత్తగా అయిపోయింది. అందుకోసం నెక్స్ట్ గోధుమ పిండికి జిగురు ఉంటుంది కదా, కొంచెం అది తగ్గి పొడి పొడిగా వస్తుంది. ఓకే, ఆ జిగురు అది తగ్గి పొడిగా రావడానికి ఒకసారి చల్లనీళ్ళతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని రైస్తో మనం ఇలాగే కర్రీస్తో పాటు రైస్ లా కూడా తినేయచ్చు కదా. ఓకే, ఇది ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ క్యారెట్ వేద్దాం. ఓకే, 1 కప్ క్యారెట్. ఇప్పుడు బంగాళదుంపలు ఉడకబెట్టారా? ఇవి హాఫ్ బాయిల్ చేశాను. క్యారెట్స్ ఓ ప్లస్ పొటాటో 2 హాఫ్ బాయిల్, ఆలుగడ్డ 2. ఇప్పుడు టమాటాలు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం 5 మినిట్స్ మగ్గాలి. ఇదా? సో కవిత గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ ఆ లేకపోతే జాబ్? ల్యాబ్ టెక్నీషియన్. అవునా, వెరీ గుడ్. ఎక్కడ? మాదే ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్ ఉందా? ఓకే, సో అంటే మా హస్బెండ్ కు తోడుగా ఉంటాను అంతే. సో చూద్దాం ఇది ఒకసారి. కొంచెం మిరియాల పొడి వేద్దాం. ఓకే, ఇది పెద్ద స్పూన్ కాబట్టి 1 స్పూన్ మొత్తం పడుతుంది, ఎక్కువ అవసరం లేదు సాల్ట్. ఓకే, ఈ రైస్ వేస్తే వేసానండి. వేస్తే అయిపోయిందండి ఇది రెడీ. అంటే వాటర్ పోయామా మనం? ఇంకా అంతే, మనం వాటర్ లో బాయిల్ చేసుకున్నాం కదా, ఇంకా అవసరం లేదు. వచ్చా? వేసానా ఇది?
సో నిజంగానే మంచి మన బిర్యానీ రైస్ ఎలా ఉంటాయో అలాగే ఉంది చూడండి. రెడీ రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయింది. ఓకే స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి ఓకే. స్లిమ్ రైస్ బిర్యానీ రెడీ అయింది అంజలి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. గోధుమ పిండి రైస్, స్లిమ్ రైస్ తో చేసినటువంటి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని, తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. గోధుమ రైస్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ రైస్, పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, టమాటా ముక్కలు, ఆలు, క్యారెట్, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె. గోధుమ రైస్ పులావ్ తయారు చేసే విధానం: ముందుగా పాన్లో నూనె వేడి చేసుకుని సాజీరా, చెక్క, యాలకులు, లవంగాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు పచ్చి బఠానీలు వేసుకుని వేగించుకోవాలి. వేగిన తర్వాత అరకప్పు క్యారెట్ ముక్కలు ఉడికించుకుని వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న ఆలు ముక్కలు అరకప్పు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, గోధుమల బియ్యంతో ఉడికించుకున్న రైస్ ను ఒక కప్పు వేసుకుని 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకుని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే గుమగుమలాడే ఎంతో కమ్మని హెల్దీ పులావ్, గోధుమ రైస్ పులావ్ రెడీ. స్లిమ్ రైస్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలని, తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసేసుకున్నారు కదా? ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. హండ్రెడ్ మార్క్స్ అండి, 100కి 100 వేసి వచ్చి మీకు. చాలా బాగుంది. అండ్ మీరు ఇందాక చెప్పారు కదా పెద్దవాళ్ళు తినలేరు, ఇది నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుందని, నిజంగా అలాగే ఉంది. అండ్ ఎంత తిన్నా సరే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యాట్ అనేది రాదు, జీరో కొలెస్ట్రాల్. ఎంత బాగుందో మీకు కూడా తెలియాలి అంటే డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. కవిత గారు చెప్పండి. సూపర్ గా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. ఇలా చక్కగా మా కవిత గారు లాగా బొద్దుగా ముద్దుగా ఉండాలి అనుకుంటే ఎంజిమ్ రైస్ పులావ్ తినాలి. అప్పుడు అలా అయిపోతారేమో. ఇలా అవుతాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాను, అందుకే అది స్టార్ట్ చేశారా? సో ఓకే, అందరికి చెప్పి నేను స్టార్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. వెరీ గుడ్ అండి. సో మీరు టైంకి మీరు నాకు ఆఫర్ ఇచ్చారు అంతేనా? అలాగే అయిపోతారు. ఓకేనా? సూపర్ గా చేశారండి. చపాక్ చపాక్ చపాక్. చక్కగా కామ్ గా చూస్తూ ఉన్నారే పాత సినిమా హీరోయిన్ లాగా. ఇప్పుడు మీరు వంట చేయాలి, చేస్తారా? ఏం చేస్తారు? అలసందల రొట్టెలు. అలసందలు రొట్టెలు ఏంటి? మీ ఇద్దరు బాగా ప్రిపేర్ అయిపోయి వచ్చారా? నేను చక్కగా ఆరోగ్యాన్ని బాగా పెంపొందించాలి ప్రేక్షకులు గాని. మేము కొంచెం మెయింటైన్ చేసుకుంటూ అందరికి చెప్పి చేద్దామని వచ్చాం. ఓకే, మరి లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసాను వాళ్ళకి. అలసంద రొట్టెలకు కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, అలసందలు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె. అలసందల రొట్టెలకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా? ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేద్దాం. లలిత గారు ఏం చేద్దాం? చేద్దామండి అలసందల రొట్టెలు. అదే ఎలా చేద్దాం? అన్ని కలిపేసి పిండితో తయారు చేసి తయారు చేయండి. బియ్యం పిండి, ఓకే, ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము. ఒక కప్ప? ఒక కప్పు. ఓకే. అలసందలు బాయిల్ చేసి పెట్టినాయండి, ఉడకబెట్టినాయి అలసందలు. ఎంతసేపు ఉడకబెట్టారు? ఒక విజిల్ కుక్కర్ తో తీస్తే సరిపోతుంది. సాల్ట్ ఏమైనా వేసారా? ఏం లేదండి. ఓకే. సో చూసారు కదండి, ఇవి అలసందలు అలా ఉడకబెట్టుకున్నవి ఇప్పుడు వేస్తున్నాయి. అంతేనా? అంతే. ఓకే వేసేయండి. సో ఒక కప్పు బియ్యం పిండి వేస్తే ఇది ఎంత వేయాలి? ఇది ఒక 1/2 కప్పు పైన పడుతుందండి. ఓకే. నువ్వులు 1 స్పూన్, 1/2 స్పూన్ జీలకర్ర, ఓకే, కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ చేసిందండి. సాల్ట్ వేసి పేస్ట్ చేసింది, పచ్చిమిర్చి సాల్ట్ చేసింది. ఇందులో పిండిలో తగ్గుద్ది కదా అని కొంచెం వేసాం. కొత్తిమీర 1 స్పూన్, కొంచెం కరివేపాకు, కొంచెం వాటర్ కావాలి.
ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? పొయ్యి ముట్టించేసి పెన్నం పెట్టేసి. ఓకే, సో ఇది కాల్చడమే ఇంకా కదా? కాల్చేయడం అయిపోయింది. ఓకే, అది వేడెక్కే లోపు నేను ఇక్కడ రొట్టె తయారు చేసేస్తాను. కొంచెం కవర్కి ఆయిల్ రాసేసి, ఓకే, కొంచెం పిండి, మన చపాతీ పిండి అంత సైజు తీసేసుకొని రొట్టె లాగా నొక్కేసుకోవడం. ఇట్లా చేయితోనే నొక్కేయచ్చు. ఓకే, మామూలుగా ఇది చపాతీ దాని మీద అవసరం లేదు, బ్రేక్ అయిపోతుంది. బియ్య పిండి ఇది కదా, అలసందలు కదా, స్మూత్ గా ఉంటాయి అన్నమాట. చేతితో చేసేస్తే అయిపోతుంది అన్నమాట. సో దీంట్లో ఏం చేయాలండి? ఆయిల్ ఏమైనా? కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ వేసి చూడండి. ఓకే, చాలా చాలు, ఇది అయిపోయిందండి. రొట్టె తీసి కాల్చేస్తాం, ఇలా వేసేయడం. ఓకే, దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుంటే చాలా చాలా, అది బ్రౌనిష్ లో కాలినాక తర్వాత తిప్పేస్తాం. ఓకే, సో లలిత్ గారు చెప్పండి, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కార్ లోన్స్ ఇప్పిస్తుంటారండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. అవునా? సూపర్ సూపర్. సో ఎంత మంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు అండి. ఇద్దరు అమ్మాయిలు? ఇద్దరు అమ్మాయిలు, సాత్విక మనస్విత. సాత్విక మనస్విక, సూపర్ ఉన్నాయండి పేర్లు. ఎవరు సెలక్షన్? మా వారి సెలక్షన్ అండి. అంతేనా? సో ఏంటి, ఏం చేస్తారు ఖాళీ టైంలో? మేము అండి టీవీ వాచింగ్ ప్రోగ్రామ్స్ చూస్తారు. అన్ని చూస్తామండి, జెమినీలో ఆల్మోస్ట్ అన్ని చూస్తారా? చూస్తానండి. ఏం సీరియల్స్ చూస్తారు లేటెస్ట్ గా? అన్ని. ఇప్పుడు తిప్పేద్దామండి ఇది. తిప్పేసాను. మంచి టిప్ చెప్తారా ఇద్దరు ఎవరైనా? చెప్తానండి. చెప్పండి. ఒక స్పూను అల్లం రసము, ఒక స్పూను తేనె, రెండు కలిపేసి పిల్లలకి ఎర్లీ మార్నింగ్, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు తాగిన జలుబు దగ్గులు అన్ని ఇది తగ్గిపోతాయి. ఓకే, చాలా మంచి టిప్ అండి. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు ఉంటే చెవులు మెలేసి పొద్దున్నే వాళ్ళతో కూడా తాగించండి. అంతేనా? అంతే అండి. సూపర్. ఇది అయిపోయిందండి? అయిపోయిందండి. సో ఇది ఇలాగే తినేయచ్చండి? ఇది ఇలాగే, ఏం అవసరం లేదు. పెరుగుతో గానీ సాస్ తో గానీ, చిన్నపిల్లలు అయితే సాస్ తో, పెరుగుతో ఎక్కువ తింటారు, పెరుగుతో ఎక్కువ తింటారు. ఓకే, అయిపోయిందండి? అయిపోయిందండి. ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఓకే, పెరుగుతో ఇది సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. పెరుగు తెచ్చారా? తెచ్చానండి. అంజలి గారు, అలసందల రొట్టెలు తయారైనాయి, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. ఎంతో హెల్దీ అయినటువంటి అలసందలు రొట్టెలు రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని, తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. అలసంద రొట్టెలకు కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, అలసందలు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె. అలసంద రొట్టెలు తయారు చేసే విధానం: ముందుగా పెద్ద బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి, అరకప్పు ఉడికించుకున్న అలసందలు, ఒక స్పూన్ నువ్వులు, అర స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా నీళ్లు పోసుకుని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత కవర్పై రెడీ చేసుకున్న పిండితో రొట్టెలు ఒత్తుకుని పాన్లో వేసుకుని చుట్టూరే నూనె వేసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లకు తీసుకుని పెరుగుతో సర్వ్ చేసుకుంటే ఎంతో బలవర్ధకమైన హెల్దీ డిష్ అలసంద రొట్టెలు రెడీ. అలసందల రొట్టెలకి కావాల్సిన పదార్థాలని, తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసేసుకున్నారు కదా? ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. బాగున్నాయండి, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుందండి. మనం మామూలుగా చపాతి ఇవన్నీ తింటాం కదా, సో దానికన్నా వేరే టేస్ట్ ఉందండి. మీరు నువ్వులు అవన్నీ వేశారు కదా, చాలా బాగుంది కారం కారంగా. దీనికి ఏమీ అవసరం లేదండి, ఇలాగే తినేయొచ్చు అని చక్క. సో మనం డైటింగ్ చేసే ఇదిలో ఉన్నాం కదా, వీళ్ళిద్దరు ఫుల్ గా డైట్ చేస్తూ కూడా మంచి హెల్దీ ఫుడ్ అలాగే టేస్టీ ఫుడ్ ఎలా ఉండాలి అని చెప్పి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇద్దరు. ఇది తింటే టేస్ట్ టేస్ట్ ఉంది అండ్ మంచి హెల్దీ ఫుడ్ అండి, చాలా చాలా బాగుంది. సో డైట్ చేస్తుంటే గనక, డైట్ చేసినా చేయకపోయినా ఈ ఫుడ్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి. ప్యాక్ చేసి ఇవ్వనా? ఓకే, చాలా బాగుందండి, క్రిస్పీగా ఉంది. తడక అంటే తడకలాగే ఉంది,
చాలా చాలా బాగుంది.